రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్లు పెరగలేదని నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని వీటిపై సమగ్ర విచారణ జరపాలంటూ వైకప్ప తరపున ఆ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని రెండు రోజుల కిందట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు నకిలీ ఓట్ల నెపంతో గుట్టు చప్పుడు కాకుండా తెదేపా సానుభూతి పరుల ఓట్లు తొలగించడం జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్ల పెరుగుదల లేదనే సాకుతో తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించాలనే పన్నాగం కుట్ర దీని వెనక ఉందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్ల రాష్ట్రంలో విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి దీంతో యువతరం పొరుగు రాష్ట్రాలకు వలసబాట పడుతోంది వృద్ధులు నడివయస్కులే ఇక్కడ ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పద్దెనిమిదేళ్లు నిండిన నవతరం ఓటర్లు ఎక్కడి నుంచి వస్తారు ఓటర్ల సంఖ్య ఎలా పెరుగుతుంది ఇవి కూడా ఇలాంటి ఫిర్యాదులు చేయటం వెనక మర్మమేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితా చూసినా అవకతవకలు అక్రమాలు కోకొల్లలుగా వెలుగుచూశాయి ప్రధానంగా తెరేపాకు పట్టున్న నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారు ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే భార్యకు లేకుండా చేశారు దశాబ్దాల తరబడి ఒకే చిరునామాలో నివసిస్తున్న వారి పేర్లు ఆ ప్రాంత ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు బతికున్న వారి ఓట్లు గల్లంతు చేసి చనిపోయిన వారిని మాత్రం కొనసాగించారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్ల జాడ ప్రస్తుత జాబితాలో దొరకకుండా ఒకే కుటుంబంలోని కొందరి ఓట్లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో మరికొందరి పేర్లు మరో పోలింగ్ కేంద్రం పరిధిలో తెచ్చారు కొన్ని కుటుంబాలకు సంబంధించి మొత్తం అందరి ఓట్లు గల్లంతైన పరిస్థితి మరోవైపు ఒకే డోర్ నంబర్తో వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారు ఈ విషయాన్ని గుర్తించిన తెదేపా కొంతకాలంగా క్షేత్రస్థాయిలో ఈ అక్రమాలు అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి ఆ అక్రమాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది ఈ ప్రక్రియ ఉధృతంగా సాగుతున్న దశలో చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేశారు తెదేపా దృష్టంతా అటు మల్లడంతో వారు అప్రమత్తంగా లేని సమయాన్ని చూసుకుని వైకాపా నాయకులు ఇప్పుడు కొత్త ఎత్తుగడ అవలంబిస్తున్నారు అనేక నియోజకవర్గాల్లో వాలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఓట్ల తొలగింపు కోసం ఫారం సెవెన్ దరఖాస్తులు నకిలీ ఓట్లు చేర్పించడానికి ఫారం సిక్స్ దరఖాస్తులను పెద్ద ఎత్తున దాఖలు చేయిస్తున్నారు తెదిపా శ్రేణులన్నీ ఆందోళనల్లో తలమునకలై ఉండటంతో ఇదే అదునుగా కొన్ని నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ఓటర్లుగా చేరటం కోసం ఉన్న ఓట్లు తొలగించడానికి నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఎన్నికల అధికారులకు అందుతున్నాయి ఈ దరఖాస్తుల వెనుక వైకాపా నాయకులే ఉంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై ఎవరూ అభ్యంతరం తెలిపే అవకాశం లేనందున తమకు అనుకూలంగా నకిలీ ఓట్లు చేర్పించేందుకు ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్లు తీసివేసేందుకు ఇదే అనువైన సమయంగా వైకాపా నాయకులు ఎంచుకున్నారు వైకపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఓటర్లు నమోదు కోసం ఏప్రిల్ నుంచి ఈ నెల పది వరకు ఏకంగా ముప్పై రెండు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులొచ్చాయి ఒకే నియోజకవర్గంలో ఇంత భారీ మొత్తంలో రావటంపై అనేక అనుమానాలున్నాయి వీటిల్లో అత్యధిక శాతం ఈ మధ్యకాలంలో అందినవే అని తెలుస్తోంది